అందరికీ నమస్కారం ఆరోగ్య శ్రేయ అభిలాషులందరికీ వందనాలు అనేక రంగాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ యువకులు సమాజాన్ని చదివినటువంటి మీరు చూస్తున్నటువంటి మీరు వేణు గారు చెప్పినట్లుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాదు సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి మనకి మానసికమైనటువంటి ఆరోగ్యం కావాలి ప్రశాంతత కావాలి మన సంపాదనతోటి పాటు మన వృత్తితోటి పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటే సమాజం బాగుపడుతుంది దాని తర్వాత అభివృద్ధి దాని అంతటికి అదే కొనసాగుతుంది ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం ఆరోగ్యాని కోసం పాటుపడే మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో మంచి సమాజాన్ని మంచి రాజకీయ పార్టీని మంచి విలువలు కలిగినటువంటి వ్యవస్థని సృష్టించేటటువంటి బాధ్యత మీది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అందుకనే మిమ్మల్ని అందర్నీ కలవాలని ఉదయాన్నే ఈ సమయంలో అందరి మనసులో ప్రశాంతంగా ఉంటాయి ఎందుకంటే మీరు బ్రహ్మమూర్తంలో లెగుస్తారు కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచనలతోటి వస్తారు అంత మంచిగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా మంచి చేయమని చెప్పి ప్రార్థిస్తూ లక్ష్మి గారు నాకు రాజకీయాల్లో చాలా రోజుల క్రితం నుంచే పరిచయం ఆ రకంగా పెద్దలందరూ మంచిగా ఈ 30వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ టెస్ట్లో మీరు పాస్ అవ్వాలని తర్వాత మీకు మంచి మార్కులు రావాలని బయట వాళ్ళంతా కూడా ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారని చెప్పి ఆనందించాలని అదేవిధంగా వేణు గారు చెప్పినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో నా నడవడిక ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ప్రజాహితం కోసం ప్రజా సంక్షేమం కోసం అందరూ ఆనందంగా ఉండేటట్టుగానే నా రాజకీయ జీవితం ఉంటుంది తప్ప మీరెక్కడా కూడా తలవంచుకునేటటువంటి పరిస్థితి రాదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వేణు గారు చెప్పినట్లుగా పాలేరు అభివృద్ధి జరిగిందని మచ్చ గారు చెప్తున్నారు నేను ఆ ధర నుంచి పాపికొండల కాడి చేసుకుంటే వస్తున్నా తల్లి పాలేరే కాదు పాలేరు దగ్గర నుంచి పాపికొండల దాకా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఏదో ఒక పని ద్వారా ప్రజలకు మేలు జరిగిందని చెప్పేటటువంటి పని ఏమంట తప్ప ఎక్కడా కూడా తప్పు ఉండదు తెలిసి తప్పు చెయ్యను ఎందుకంటే మీరు నాకు ఏ రకమైనటువంటి ప్రశంసలు ఇస్తున్నారో వాటిని నిలుపుకోవటం కోసం నా జీవితాంతం ప్రయత్నం చేస్తా తప్పకుండా ఖమ్మం నియోజకవర్గం అదే కాదు ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో పెద్దలు ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నటువంటి రీతిలో ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ నెల రోజులు మీరు వాకింగ్ చేయటమే కాకుండా నా కోసం కొద్దిగా కష్టపడండి మళ్ళీ నేను జీవితాంతం మీతో ఉంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ